Please subscribe to Money Torch. Please subscribe to Money Torch. Hello viewers, welcome to Money Torch. Ee video lo manam different types of techniques gurinchi telusukundam. Mantho paatu unnaru Naveen garu. Hello Naveen garu. Hi andi. కొంతమంది బ్యాలెన్స్ షీట్ చూసిన వెంటనే కంపెనీ గురించి చెప్పేస్తా ఉంటారు కదండి, అది ఎలా సాధ్యం అవుతుందో మా ఆవియస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. అందరూ బ్యాలెన్స్ షీట్లు కానీ ఒక కంపెనీని కానీ అనలైజ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి వాడతారు. అందులో నాకు నచ్చిన టెక్నిక్స్ ఏంటంటే, ఒకటి కామన్ సైజ్ స్టేట్మెంట్, ఇంకొకటి ట్రెండ్ అనాలిసిస్, ఇంకొకటి రేషియో అనాలిసిస్. అయితే బ్యాలెన్స్ షీట్ చూసిన వెంటనే చెప్పాలంటే ఈ కామన్ సైజ్ స్టేట్మెంట్ వల్ల మనకు పాసిబుల్ అవుతుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్, ఒకటి కామన్ సైజ్ P&L. ఫస్ట్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి ఐటెంని యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట. దానివల్ల ఏంటంటే మీకు అర్థమవుతుంది, సపోజ్ మీరు వేరే కంపెనీ అంటే సిమిలర్ కంపెనీ కానీ ఒక బెంచ్ మార్క్ కంపెనీని కానీ తీసుకున్నారు, ఆ కంపెనీలో అసలు ఎంత ఉన్నాయి అంటే ఇన్వెంటరీ ఎంత పర్సంటేజ్ ఉంది, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, నెక్స్ట్ లోన్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, ఇలా చూస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్కువ ఉన్నాయి అంటే అర్థం ఏంటి, సపోజ్ మీరు అప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు, ఆ బిజినెస్ గురించి తెలియదు, ఆ ఇండస్ట్రీ గురించి తెలియదు, ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్కువ ఉంటే అర్థం ఏంటి, అది ఒక క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ అని. అదేవిధంగా ఆ ప్లాంట్ అండ్ మెషినరీ బాగా నెగ్లిజిబుల్ ఉంటే అర్థం ఏంటి, అదొక అసెట్ లైట్ మోడల్ అని. సో ఈ రోజుల్లో అందరూ అసెట్ లైట్ మోడల్స్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ని తీసుకున్నా, ఒక పవర్ ప్లాంట్ని తీసుకున్నా, అక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ, రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అలాంటి బిజినెస్ని ఇప్పుడు ఎవరు ప్రిఫర్ చేయట్లేదు, అందరూ స్టార్టప్స్ అంటున్నారు, టెక్ కంపెనీస్ అంటున్నారు. అంటే ఈ అసెట్ లైట్ మోడల్స్ని అందరూ ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే మనం పెట్టుబడి తక్కువ ఉంటుంది, అది సింపుల్గా కూడా ఉంటుంది అన్నమాట. అందరికీ ఒక అట్రాక్టివ్ బిజినెస్లో అయింది. సో ఇలాంటివి తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ కామన్ సైజ్ స్టేట్మెంట్ని వాడాలి. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీకు క్యాష్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ టోటల్ చాలా ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి, ఆ కంపెనీకి ఐడిల్ క్యాష్ ఎక్కువ ఉందని. సో మీరు అనుకోవచ్చు ఐడిల్ క్యాష్ ఎక్కువ ఉండడం వల్ల ఉందని తెలుసుకోవడం వల్ల అసలు మనకు యూజ్ ఏంటని. సపోజ్ మీరే ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనుకోండి, వేరే పర్సన్కి మీరు ఇన్వెస్ట్మెంట్ ఇప్పించాలి. అయితే ఆల్రెడీ డబ్బులు లేక లిక్విడిటీ ప్రాబ్లంతో సతమతం అవుతున్న కంపెనీ దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళు ఎవరు, ఎందుకంటే వాళ్ళ ఆపరేషన్స్కే వాళ్ళకి సరిపడగా లేనప్పుడు వేరే కంపెనీ ఇన్వెస్ట్ చేయరు. అట్లా కాకుండా కంపెనీ దగ్గర ఐడిల్ క్యాష్ బాగా ఎక్కువ ఉంది, సో అలాంటి కంపెనీని మీరు అప్రోచ్ అయితే మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనకు కామన్ సైజ్ స్టేట్మెంట్ వల్ల తెలుస్తుంది. మనకి క్యాష్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఐడల్ ఫండ్స్ ఉంటే జనరల్గా ఒక డెబ్ట్ మ్యూచువల్ ఫండ్లో కానీ వేరే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వేట్లానే పెడతాయి. సో ఆ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎక్కువ ఉంటే అక్కడ కూడా కంపెనీకి ఐడల్ ఫండ్స్ ఎక్కువ ఉన్నాయని. సో మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కావాల్సినప్పుడు ఇలాంటి కంపెనీస్ని అప్రోచ్ అయితే మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇన్వెంటరీ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ టోటల్ బాగా ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి, ఇన్వెంటరీ పైల్ అవుతుందని. ఇన్వెంటరీ పైల్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, కంపెనీకి సేల్స్ సరిగ్గా లేవని. మనం సైకిల్ గర్ల్స్ని అనలైజ్ చేస్తున్నప్పుడు చెప్పుకున్నాం, ఒక కంపెనీకి అలా ఇన్వెంటరీ పెరుగుతూ ఉంటుంటే ఆ మీనింగ్ ఏంటంటే సేల్స్ తగ్గిపోతున్నాయని. సో ఆ సైక్లికల్ ట్రెండ్ మారుతుందని. సో ఇలాంటివన్నీ మనకు తెలియాలంటే కామన్ సైజ్ స్టేట్మెంట్ ద్వారా ఈజీగా తెలుస్తుంది. మీరు దీనికి పెద్ద టూల్స్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ సింపుల్గా ఈక్వల్ టు పెట్టి ఒక ఐటమ్ సెలెక్ట్ చేసి బ్యాలెన్స్ షీట్ టోటల్గా డివైడ్ చేసి జస్ట్ ఫ్రీజ్ చేస్తే సరిపోతుంది. డ్రాగ్ చేస్తే మీకు మొత్తం ప్రతి ఐటమ్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ టోటల్ వచ్చేస్తుంది. మీరు సిమిలర్ వేరే బెస్ట్ పెర్ఫార్మింగ్ కంపెనీని కానీ ఇండస్ట్రీ యావరేజ్తో కానీ ఆ టోటల్స్ అన్నీ చెక్ చేసుకుంటే మీకు సింపుల్గా తెలిసిపోతుంది. సో ఇది ఒక చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. కానీ దీన్ని అనలైజ్ చేయాలంటే మీకు ఇండస్ట్రీ అనాలిసిస్ తెలిసి ఉండాలి. ఎందుకంటే సింపుల్గా మీరు ఇలా డెబ్ట్ ఈక్విటీ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి ఇది రిస్క్ ఎక్కువ అని చెప్పలేరు. ఎందుకంటే మనం ఒక పవర్ ప్లాంట్నో ఒక హైడ్రో ప్లాంట్నో తీసుకుంటే అక్కడ డెబ్ట్ ఈక్విటీ రేషియో ఎక్కువ ఉంటుంది. మనం వేరే ఇండస్ట్రీ తీసుకుంటే అక్కడ మనకు డెబ్ట్ ఈక్విటీ రేషియో తక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్యాంక్స్ లోన్స్ అనేవి తక్కువ ఇస్తాయి. సో ఇండస్ట్రీ అనాలిసిస్ తెలిస్తేనే ఈ టెక్నిక్ని మనం బాగా వాడగలం. ఇంకా నెక్స్ట్ కామన్ సైజ్ P&L. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి ఐటమ్ని యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట. సో ఒక కంపెనీకి సపోజ్ లాభం వస్తుంది, అసలు ఎందుకు లాభం వస్తుందో తెలుస్తుంది. ఒక కంపెనీకి లాస్ వస్తుంది, అసలు ఎందుకు లాస్ వస్తుంది, శాలరీస్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే అదేంటి ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే అన్నెసరీ మార్కెట్ మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారా అంటే మీకు ఎలా తెలుస్తుందంటే ఒక ఇండస్ట్రీలో సిమిలర్ కంపెనీతో కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని న్యాచురల్ బిజినెస్కి అసలు మార్కెటింగ్ అనేది అవసరం లేదు, ఓన్లీ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి కంపెనీకి మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది అనుకోండి, మీరు కట్ చేయొచ్చు. మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకసారి నేను ఒక కంపెనీని అనలైజ్ చేస్తున్నాను. అయితే నేను ఎలా తక్కువ టైంలో నాకు అనాలిసిస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎట్లా అంటే ఒక సిమిలర్ ఇండస్ట్రీలో ఉన్న వేరే కంపెనీని కూడా సేమ్ ఈ కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అనేది చేశాను, దీనికి కామన్ సైజ్ అనాలిసిస్ అనేది చేశాను. ఈ కంపెనీకి చూసినట్టయితే మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ అనేది 28% ఉంది, ప్రాఫిట్స్ వస్తున్న కంపెనీకి ఓన్లీ 2% ఉన్నాయి. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్‌పెండిచర్ కూడా ఈ కంపెనీకి 20% ఉంటే ఆ కంపెనీకి తక్కువ ఉంది. ఆపరేటింగ్ ఎక్స్‌పెండిచర్ అయితే టెక్నికల్ టీం వాళ్ళు అది టెక్నికల్ గా పాసిబుల్ కాదని చెప్పారు, కానీ మార్కెటింగ్ ఎక్స్‌పెండిచర్ అయితే మనం కట్ చేసుకోవచ్చు కదా మనకు అంత అవసరం లేనప్పుడు. సో ఇలాంటి ఈ టెక్నిక్ వల్ల మనం ఇలా కంపెనీ ఒక లాసెస్లో ఉంటే అసలు ఎందుకు లాస్ వస్తుంది, సేమ్ కంపెనీలో ఉన్న ఇండస్ట్రీకి ఎందుకు లాభం వస్తుందని ఇలా సింపుల్గా జస్ట్ ఒక ఎక్సెల్లో ఈక్వల్ టు పెట్టి రెవెన్యూతో డివైడ్ చేసి సింపుల్గా డ్రాగ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో ఈ కామన్ స్టేట్మెంట్స్ అనేది చాలా సింపుల్ టెక్నిక్. ఓకే, ఈ మూడు టెక్నిక్స్లో ఏది బెటర్ అంటారు? ఏది బెటర్ అంటే నాకైతే ఈ కామన్ సైజ్ స్టేట్మెంట్ అనేది బాగా ఇష్టం, ఎందుకంటే ఇది సింపుల్గా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ట్రెండ్ అనాలిసిస్ గురించి మాట్లాడాలంటే మనకి మహర్షి మూవీలో మహేష్ బాబు గారు అంటారు, అసలు అంటే ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన చెప్తారు అసలు సక్సెస్ అయ్యామో లేదో తెలుసుకోవాలంటే అలా తెలుస్తుందని, అసలు మీరు ఒక 10 years ముందు ఎక్కడున్నారు ఇప్పుడు ఎక్కడున్నారో చూసుకుంటే మీకే తెలుస్తుందని. సో అదేవిధంగా ఒక కంపెనీ కూడా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే, సపోజ్ ఒక కంపెనీ 10,000 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక 10,000 కోట్లతో ఉందనుకోండి, అది అంత గ్రో అయిందని. అసలు లాస్ట్ 5 years చూస్తే అసలు ఆ టోటల్ సేల్స్ కానీ ప్రాఫిట్ మార్జిన్స్ కానీ ఇంక్రీజ్ అయితే వచ్చాయా లేకపోతే తగ్గుతూ వచ్చాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ గ్రోత్ లేదంటే అర్థం ఏంటి, ఆ ఇండస్ట్రీ మెచ్యూర్ అయిపోయిందని. సో ఆటోమేటిక్గా కంపెనీ డివిడెండ్స్ పే చేస్తుంది. సో ఇలా ట్రెండ్ అనాలిసిస్ వల్ల మీరు డీప్ అనాలిసిస్ అనేది చేయొచ్చు. అసలు స్టార్టింగ్లో కంపెనీని ఎవరు ప్రమోట్ చేశారు, అసలు ఫౌండర్ ఎవరు, షేర్ హోల్డింగ్ స్ట్రక్చర్ ఎలా మారుకుంటూ వచ్చింది, సో ఇలాంటివన్నీ మీరు ట్రెండ్ అనాలిసిస్ ద్వారా కనిపెట్టవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ రేషియో అనాలిసిస్ ఏంటంటే అది ఒక వైడర్ చాలా పెద్ద టాపిక్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి చాలా రేషియోస్ ఉంటాయి. మళ్ళీ అన్ని రేషియోలో చేసి ఇక్కడ కూడా మనకి ఇండస్ట్రీ అనాలిసిస్ తెలియాలి, ఎందుకంటే మీరు సింపుల్గా ఒక కరెంట్ రేషియోకి ఇది ఐడియల్ రేషియో, ఒక డెప్యూటీ రేషియోకి ఇది ఐడియల్ రేషియో ఎందుకంటే ఎక్కువ ఉండకూడదని మీరు చెప్పకూడదు, ఎందుకంటే ఆ ఇండస్ట్రీకి తగ్గట్టుగా రేషియోస్ అనేవి ఉంటాయి. సో ఏ టెక్నిక్ని వాడాలన్నా మీకు ముందు ఇండస్ట్రీ అనాలిసిస్ మీద గ్రిప్ ఉండాలి, ఆ ఇండస్ట్రీ అనాలిసిస్ తెలిస్తేనే మీరు ఎటువంటి ఫైనాన్షియల్ టెక్నిక్లన్నా వాడగలరు. సో ఇదండి సంతోష్ గారు. ఓకే, ఈ ఇండస్ట్రియల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి మా బిగినర్స్కి ఏమైనా టిప్స్ చెప్తారా? టిప్స్ అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారు అనమాట, ఆయన ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సెలెక్ట్ అయిపోయేవారు. అయితే మాకు షాకింగ్ అన్నమాట, అసలు ఇతను ఒక యావరేజ్ స్టూడెంట్ ప్రతి ఇంటర్వ్యూని ఎట్లా క్రాక్ చేస్తున్నారని. అయితే అతన్ని మేము అడిగాం అసలు నువ్వు ప్రతి ఇంటర్వ్యూలో ఎట్లా సెలెక్ట్ అవుతున్నాయని. అయితే తను మాకు చెప్పాడు, నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్రతి కంపెనీ దాని అంటే ఫస్ట్ అసలు కంపెనీ పెర్ఫార్మెన్స్ అంటే అదొక అట్రాక్టివ్ కంపెనీ అని చెప్పడానికి ఫస్ట్ ఏం చేయాలి, ఇండస్ట్రీ బాగుందని చెప్పాలి, అంటే ఈ ఇండస్ట్రీకి ఇంత స్కోప్ ఉంది ఇంత గ్రో అవుతుంది దాంట్లో మా మార్కెట్ షేర్ ఇంత ఉందని. సో యాన్యువల్ రిపోర్ట్లో కంపల్సరీ వాళ్ళు ఇండస్ట్రీ గురించి రాస్తారు, నెక్స్ట్ ఆ కంపెనీ గురించి రాస్తారు, నెక్స్ట్ ఆ కంపెనీ అసలు ఎట్లా గ్రో అవుతుందని రాస్తారు. సో మీరు డీప్ రీసెర్చ్ చేయడం కంటే ఒక ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కంపెనీస్ కానీ ఒక కొన్ని కంపెనీస్ నీట్గా ప్రజెంట్ చేస్తాయి యాన్యువల్ రిపోర్ట్స్ అనేవి, ఆ యాన్యువల్ రిపోర్ట్స్ చదివితే మీకు ఇండస్ట్రీ అనాలిసిస్ గురించి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే అందరూ చేసే ఇప్పుడు కంపెనీలో చేసే బేసిక్ మిస్టేక్ ఏంటంటే ఎవరి టీం వాళ్ళు సెపరేట్ అయిపోతారు అనమాట, అంటే మేమంతా ఫైనాన్స్ టీము, మీరు ఇంజనీరింగ్ టీము, మీరేమో సేల్స్ టీము, మేము మీతో మాట్లాడమన్నట్టు. కానీ ఇట్లా చేస్తే మనకి బిజినెస్ ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు సీఈఓకి ఇవన్నీ ఐడియా ఉంటాయి కానీ మీరు డైరెక్ట్గా సీఈఓని వెళ్ళి ఇవన్నీ అడగలేరు. అట్లా కాకుండా మీరు ఒక టెక్నికల్ టీం, ఒక ఇప్పుడు సపోజ్ ఒక పవర్ ప్లాంట్ ఉందనుకోండి, మీరు ఒక ఇంజనీర్ని అడిగారు అనుకోండి అసలు ఈ బిజినెస్ ఎలా జరుగుతుంది, మెటీరియల్ చీప్గా ఎక్కడ దొరుకుతుంది, అసలు ఫస్ట్ అంటే ఒక డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి అనుకోండి ఫస్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేయాలి అని మీకు సింపుల్గా చెప్తాడు. అసలు అంటే ఒక పవర్ ప్లాంట్కి అసలు ఎన్ని ఎకరాలు కావాలి, ఎలాంటి మాడ్యూల్స్ వాడుతున్నారు. సో ఫస్ట్ మీరు అసలు బిజినెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుంటే మీకు ఇండస్ట్రీ అనాలిసిస్ అనేది సింపుల్ అవుతుంది, ఎందుకంటే మీరు ఏదో ఒక జస్ట్ ఒక గూగుల్లో కొట్టి ఇండస్ట్రీ అనాలిసిస్ తెలుసుకోవాలంటే మీకు అర్థం కాదు, ఎందుకంటే మీకు అసలు ఫస్ట్ బిజినెస్ అనేది ఎట్లా జరుగుతుందో తెలుసుకోవాలి. సో డిఫరెంట్ ప్రొఫెషనల్స్తో కానీ డిఫరెంట్ టీమ్ మెంబర్స్తో మీకు ఇంటరాక్ట్ అవుతుంటే మీకు ఇట్లాంటి విషయాలన్నీ ఈజీగా తెలుస్తాయి. సో ఇవండి బేసిక్ టిప్స్ అయితే. ఓకే, థ్యాంక్ యూ నవీన్ గారు, మా వ్యూస్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to Money Torch. 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 Please subscribe to Money Torch.